గత 3 రోజులుగా ఏ ఛానల్ పెట్టినా శ్రీదేవి మరణ వార్త గురించే. నిజంగా చాలా బాధగా ఉంది శ్రీదేవి చనిపోయింది అంటే. కానీ ఈ న్యూస్ ని మన మీడియా వాళ్లు ఒక హాట్ టాపిక్ గా వాడుకుని వాళ్ల టీఆర్పీ రేటింగ్స్ పెంచుకోవటానికి చూపించిందే చూపించి సరికొత్త కోణాలతో న్యూస్ ని క్రియేట్ చేసి మరీ చూపిస్తున్నారు. కానీ అదే టైంలో సిరియా దేశంలో జరుగుతున్న ఘోరం ఏ ఛానల్ వాళ్లు చూపించకపోయినా సోషల్ మీడియా పుణ్యమా అని ఆ విషయం మనలో చాలా మందికి తెలిసింది. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు వాళ్లు, వాళ్ల డిమాండ్స్ ఏమిటో ఎవరికీ తెలియదు. కానీ మీడియా తలుచుకుంటే మనకు చెప్పగలదు, తెలుసుకుని మనం ఏం చేస్తాం అని చాలా మందికి అనిపించవచ్చు. కానీ ఏ న్యూస్ తెలుసుకుని మాత్రం సామాన్య మానవులుగా మనం ఏమీ చేయలేం. కానీ ఎందుకు మీడియా ఆ న్యూస్ చెప్పడం లేదు? ఒకే టైంలో సిరియా అల్లర్లు, శ్రీదేవి మరణం సంభవించినప్పుడు ఒకే దాని గురించి పదే పదే చూపించే ఛానళ్లు మరో ఘోరం ఎందుకు చూపించడం లేదు? శ్రీదేవి న్యూస్ లో ఉన్న ఉత్సాహం లోకం చూడని చిన్నారులు చనిపోతే ఎందుకు మీడియా స్పందించడం లేదు అనేదే మా ప్రశ్న. మేము ఎవరి మనసు, ముఖ్యంగా ఏ మీడియా మనసు నొప్పించటానికి ఈ వీడియో చేయడం లేదు. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీ జర్నలిజం వృత్తికి మీరు ఎంతవరకు న్యాయం చేస్తున్నారో అని. ఒక్కసారి ఆలోచించండి, మీడియా తలుచుకుంటే దేశ తలరాతనే మార్చగలదు, అవినీతి పనుల ఆట కట్టించగలదు. అలాంటి మీడియా ఎప్పుడూ ఒకే న్యూస్ పై ఫోకస్ చేసి విలువైన సమయాన్ని వృధా చేసి ఆ సమయంలో ప్రజలకు తెలియజేయాల్సిన విషయాలను చెప్పలేకపోతున్నారు. దయచేసి ఆలోచించండి, మీలో మార్పు దేశానికే మార్పు. వి లవ్ మీడియా, వి లవ్ జర్నలిజం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వెంటనే షేర్ కూడా చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా బుల్లెట్ రాజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.